Hi friends, welcome back to our channel. We show ideas and blogs and So, video is intente. So, recently ga nenu inka Srikakulam nunchi vachanu kadandi Mysore ki. So, appudu chaala comments andi nenu expect chesanu. Ala sorry. నేను ఎక్స్పెక్ట్ చేశానండి మీరు పెడతారనేసి అనుకున్నాను అలానే పెట్టారు కానీ చాలామంది అయితే అర్థం చేసుకున్నారు కానీ కొంతమంది అర్థం చేసుకున్న పోని వాళ్ళైతే పెట్టారనమాట ఏంటంటే మీరు అలా వెళ్ళిపోతున్నారు మైసూర్కి బాబును విడిచిపెట్టి వెళ్తున్నారండి అలా ఎలా వెళ్తున్నారు బాబును వదిలేసి అతను ఎలా ఉంటాడు ఏంటో మీకు ఎంతైనా ఇది ఉందా అది ఏదా ఏదో పెట్టారనమాట కమెంట్స్లో బట్ ఏదైనా సరే మేము ఆలోచించే చేస్తామండి పిల్లల్ని వదిలేసిన రకం అయితే మేము కాదనమాట ఫస్ట్ ప్రిఫరెన్స్ మేము పిల్లలకే ఇస్తాం ఆ తర్వాత వీడియోస్ మీద పడతాం అనమాట బట్ ఫస్ట్ టైం అండి వాడిని విడిచిపెట్టి వాడు పుట్టిన 4 ఇయర్స్ విడిచిపెట్టి ఉండడము కానీ ఎప్పుడు కూడా లేను అది కూడా ఒక మా హెంచుగా చూడండి అక్కడి నుంచి అమ్మ అమ్మ అంటుంది వీడియో చేస్తున్నామా బయట నుంచి అంటుంది అనమాట సో ఎందుకంటే వాడిని విడిచిపెట్టేసి వచ్చామంటే వాళ్ళ డాడీ ఇంకా విలేజ్ లో ఉంటాడు కొంచెం పని ఉందన్నమాట ఇంటి పని ఉంది సో ఇంకా అంటే మేము కూడా ఊరు వెళ్దాం అనేసి అనుకుంటున్నాం కదా సో మేము ఊరు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ ఇంటి పని చేసుకుంటూ ఉంటే అందరితో మింగిల్ అవ్వడానికి ఉండదు టైం ఉండదు అన్నట్లుగా ఇప్పుడు ఎలాగో నా పని లేదు కదా నేను వారం ఆగి పనులన్నీ చూసుకొని నేను వస్తాను నేను లియాన్షుని చూసుకుంటాను మీ ఇద్దరు వెళ్ళండి అని అన్నాడు లియాన్షుని ఎందుకు చూసుకుంటాను అనేసి అన్నారంటే ఇప్పుడు మా అక్క ఒక్కతే ఇద్దరినే మేనేజ్ చేసుకుంటూ అంత లాంగ్ జర్నీ చేసుకుంటూ ఇక్కడికి రాలేదు అది మెయిన్ రీజన్ అనమాట అందుకనేసి నేను బాబుని తెస్తాను నువ్వు పాపను ముందు తీసుకెళ్ళి వారం అయితే నేను వస్తాను కదా అనేసి అన్నారనమాట మొత్తానికైతే వాడు రాకుండా నేనైతే రాలేదు వాడు 1 వీక్ లోనే వచ్చేసారు కాబట్టి ఎట్లా వచ్చేసారు కదా అందులో సో ఇదన్నమాట అండి కారణము నేను ఇక్కడికి వచ్చినందుకు తిన్న డెలివరీ కోసం వచ్చి నాకు ఇలాంటి కామెంట్ పెట్టారండి సో ఎందుకంటే మళ్ళీ మేము ఎప్పుడు కలుస్తామో తెలియదు కదా ఎప్పుడో వచ్చేదండి అమావాస్య పుణ్యానికి కలిసేదన్నమాట మేము 1 ఇయర్కు 1 ఇయర్లో ఒక 2 టైమ్స్ కలవడమే అతి కష్టంగా అనమాట అందులో ఇంకా సో మెయిన్ రీజన్ వచ్చేసి నేను వాడిని వాడంటే పిల్లలంటే ఎవరికైనా ఏ తల్లికైనా ఇష్టమేనండి కేవలం ఇదనమాట అండ్ ఇంకోటి అంటే నేను రోజు ఇంకా వాడిని వీడియో కాల్లో అయితే చూస్తున్నాను కుదిరినప్పుడు వాడి డాడీ చేస్తూ ఉంటాను నేను కూడా చూస్తున్నాను అనమాట అండ్ యాక్చువల్గా అందరూ కలిసి వద్దాము ఇక్కడ కనీసం అనుకున్నారు మా బావ మా అక్క మా అత్తమ్మకి అడిగితే ప్రెజెంట్ రాను అన్నారు ఎందుకంటే మేమే ఎలాగో ఊరు వెళ్తాం కదా ఈ వారం రోజుల కోసం నేను వచ్చి ఏం చేస్తాను మళ్ళీ మేమందరం ఇక్కడ నుంచి వెళ్ళేసరికి అక్కడ ఎవరో ఒకరు ఉండాలి కదా వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి లేదంటే వంట చేయడానికైనా ఉండాలనేసి తను అక్కడ ఉన్నారనమాట మళ్ళీ మీ అత్తని తీసుకుని వెళ్ళాడు అలాంటి ప్లీజ్ అండి మేము అందరం ఒకటే ఫ్యామిలీ చాలా మంచి మా ఫ్యామిలీలు బాగుంటామండి మీకే ఎందుకు కొంతమందికి అదంటే పుల్లలు పెట్టాలని ఉంటదో నాకు అర్థం కాదు ఫ్రెండ్స్ చెప్తున్నా మా మీ అందరు మా మేమందరం కూడా చాలా హ్యాపీగానే ఉంటాము కానీ మీలో మీరు అనుకుంటారు అందరిని అయితే అనడం లేదు ప్లీజ్ ఇది ఎవరైతే అన్నారో వాళ్ళని మాత్రమేనే అండ్ ఆ విషయంలో అయితే చాలా కొంచెం బాధపడ్డాను అనమాట బాబుని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నావు వెళ్ళిపోతున్నావు నేను వెళ్ళేటప్పుడు అంటే బాగా నవ్వినానంట ఏడిస్తే వాడు ఏడుస్తారు కదండి ఎంత అంటే మళ్ళీ ఏడిస్తే మీరు ఎలా అనుకుంటారంటే ఓహో వీడియో కోసమే ఏడుస్తుంది అనుకుంటాను కదా అక్కడ ఏమంటే సిసి కెమెరా ఉంది కదా ఫోన్ లో ప్రతిరోజు చూస్తూనే ఉంటుంది వాడు ఏం చేస్తున్నాడు ఏందని చెప్పేసి అండ్ వీలైనప్పుడు అంతా వీడియో కాల్స్ ఫాలో అప్ చేస్తూ ఉంటానండి ఇప్పుడు తినకిన్ని మాటలు పడి మీతో మాటలు పడి ఇక్కడికి రావాల్సిన పని అయితే లేదు మెయిన్ రీజన్ నా గురించి వచ్చింది ఎందుకంటే మా అమ్మ ఒక్కతే చేసుకోలేదు అంటే హాస్పిటల్ దగ్గర ఉండలేదు ఇంట్లో కూడా చేసుకోలేదు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ తిన డెలివరీ అయిపోయిన తర్వాత బాబు పాప వస్తారు ఆ బాబు పాప మా హెన్షిక అండ్ పాపీ నాకు హాస్పిటల్లో ఉండాలంటే అవ్వదు కదా అందుకనేసి దట్టు నాకు రీసెంట్ గా కొంచెం ప్రాబ్లం అయ్యింది అనేసి అన్నాను కదా అందుకనేసి ముందుగానే వచ్చేసింది మా బావ పంపించారు నువ్వు ముందు వెళ్ళిపోయి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కదా నేను తర్వాత వస్తాను అన్నట్లుగా మా అక్కని ముందే పంపించారు అలా ఏమైనా ఉంటే మా హస్బెండ్ ఇంకా చెప్తారు కదా వద్దనేసి తనకే లేనిది సో ఆ విషయంలో కొంచెం ఫీల్ అయ్యి వీడియో చేయాల్సి వచ్చింది అండ్ మళ్ళీ తర్వాత తిని కూడా డెలివరీ అయిపోతే మళ్ళీ శ్రీ ఆదిశక్తి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్య భర్తల మధ్య గొడవలు, గ్రహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడకలలు మొదలగు ఏ విధమైన సమస్యలున్నా గురువుగారికి సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ ద్వారానే స్వయంగా చెప్పబడును. విశ్వనంద గురూజీ 8698698888. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నాకు ఎలాంటి సమస్యలున్నా గురువుగారికి కాల్ చేసి నమ్మారి నా సమస్యని కనుక్కుంటున్నాను.
తండ్రి డెలివరీ అయిపో ఒక్కసారి డెలివరీ అయితే కనుక ఎంత బిజీ ఉంటామో తెలుసు. ఫస్ట్ టైం కూడా ఎంతో బిజీ ఉన్నాం, ఈసారి అయితే మరీ బిజీ అనమాట. ఎందుకంటే ఒకరు పెద్దోళ్ళు నా దగ్గరే ఉండిపోవాలి, మా అమ్మ గానీ మా అక్క గానీ. ఇంకొకరు ఏం చేయాలి, పిల్లలంతా మెయింటైన్ చేసుకోవాలి అండ్ ఇంటిని అంతా మెయింటైన్ చేసుకోవాలి, వంటలు చేసుకోవాలి, అక్కడ పంపించాలి. నాకు సపరేట్ గా ఫుడ్ చేయాలి, వీళ్ళకి సపరేట్ గా ఫుడ్ చేయాలి, అదంతా చాలా కష్టం. ఇద్దరు మనుషులు ఖచ్చితంగా ఉండాల్సిందే. అందుకనేసి మా అక్క ముందుగా వచ్చిందండి. అది కూడా నా అయినా ముందుగా ముందుకు ఎప్పుడు ముందుగా నేను వచ్చి 2 రోజులు అయింది, 2 డేస్ అయిపోయే తారీఖు వచ్చినావు. ఇంకా ఫస్ట్ ప్లాన్ ఏంటంటే మేము ఇంకా వారం రోజుల ముందు వద్దాం అనుకున్నాము, కానీ టికెట్స్ నాకు అవ్వలేదు అనమాట. ఇంకా అలా అలా డీల్ అయిపోయి ఇంకా నేను వచ్చిన ఒక 2 డేస్ కి డెలివరీ అయితే అయిపోతుంది. 2 డేస్ అంతే. సో మీ అందరు కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారని అనుకుంటున్నాను. పాప బాబాయ్ కూడా ఎవరైనా సేఫ్ గా మంచిగా డెలివరీ అయిపోవాలి. బాబాయ్ సరే మంచిదే, బట్ మనం కోరుకున్నట్టు వస్తే అది ఇంకా హ్యాపీ అయితే. సో ఎవరికైనా ఉంటుందా, నేను కూడా అండి. నా ప్రెగ్నెంట్ టైంలో, ఎందుకంటే పాప పుట్టింది ఫస్ట్, మళ్ళీ సెకండ్ టైంకి అయితే కొంచెం టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఎందుకు టెన్షన్ అంటే బాబే కోసమే మీకు ఈ టెన్షన్స్ అనేసి అనుకోవద్దండి. ఎందుకంటే ఒక వంశంకి అలా ఉండిపోద్ది అనమాట. అబ్బాయిలు పుట్టేసి మనకి ఏదో చేసేస్తారు, రత్నాలు తెచ్చేస్తారు, వాళ్ళకి ఏదో మనల్ని పోషించేస్తారు. అవి ఈ రోజుల్లో ఏం ఉండదండి. అంత అమ్మాయి అవని అబ్బాయి అవని మనము పెంచాల్సిందే. వాళ్ళు పెద్ద అయిన వరకు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యే వరకు మనం చూసుకోవాల్సిందే. బట్ ఏమంటే మన ఇంటి పేరు అనేది కంటిన్యూ అవుతుంది, మన వంశం అన్నది ఇంకా కంటిన్యూ అవుతుంది. అది మెయిన్ అనమాట. అండ్ ఇంకోటి నాకు మెయిన్గా ఏమంటే ఒక అక్క ఒక తమ్ముడు లేదంటే ఒక ఉండాలి అనేసి నా కోరిక. మా ఫ్యామిలీలో ఏంటంటే మా హస్బెండ్ ఒక్కరేనండి, తనకు ఆ తమ్ముడు లేరు, అక్క లేదు, చెల్లి లేదు, ఎవ్వరు లేరు. అందుకోసం నేను అప్పుడులో ఇంకా బాబు ఉంటే బాగుంటుంది కదా, తిన్న డెలివరీ కూడా అన్నాం. దానికి కూడా అమ్మ బాబు అంటే ఇంత ఆశ నాది దగ్గర పెట్టారు. సో అవన్నీ వదిలిపెట్టాను. అండ్ సోషల్ మీడియా అంటే ఒకటి నెగటివ్ అండ్ పాజిటివ్ వస్తే రెండింటిని కూడా నాకు మాత్రం చెప్పాలంటే 80% అంతా పాజిటివ్ గా రాదు. ఎందుకంటే మీరు ఒక ఫ్యామిలీ టైప్ ఉంటారు, మీ బ్లాగ్స్ అన్ని కూడా ఫ్యామిలీ టైప్ ఉంటాయి. నాకు కూడా చాలా మంచిగా వచ్చినాయి. మీ అందరు, మీ మరిది కానీ మీ హస్బెండ్ అందరు చాలా మంచిగా ఉంటారు. అంటే మీకు బాబు పుట్టారని చెప్పేసి మీ మరిది మొక్కుకోవడం అది కూడా గ్రేటే కదా. అలా అందరు కూడా మేము అందరం మంచిగా ఉంటాం ఫ్రెండ్స్. బట్ కొందరు ఉంటారు కదా, అది మానుకోండి, మాలో ఏముండదు, మేము మంచిగా ఉంటాం ఫ్రెండ్స్. మీరే ఫీల్ అయిపోతూ ఉంటారు. మళ్ళీ ఇంకా అంటారు కదా మీ అక్క చెల్లెలు బాగుంటారు మీ అనేసి అంటారు. మాకు కూడా ఇలా అక్క ఉంటే బాగుంటా, చెల్లి ఉంటారు. నిజంగా అంటే ఒక అక్క చెల్లె ఉంటుంది, హ్యాపీ వేరు. ఎంత అన్న ఏమంటారు తమ్ముడు అక్క ఉన్నారనమాట. మా తమ్ముడు అయితే 2 మంత్స్ తమ్ముడుతో అంత మింగిల్ అవ్వలేమో. ఎందుకంటే వాడు వచ్చాడంటే వాడు ఫోన్ లేదంటే స్టడీ లేదంటే అబ్బాయిలతో తిరగడం లేదంటే పడుకోవడం. మాతో అంత మింగిల్ అయితే ఉండడం. మేము ఏమైనా పిన్ టు పిన్ సీక్రెట్స్ అన్ని కూడా మేమిద్దరం మాట్లాడుకుంటాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఒక 10 మినిట్స్ చూడటానికి కూడా అవ్వదన్నమాట. చాలా కష్టం. ఒక 10 మినిట్స్ వీడియో చేస్తాము, అమ్మ చూడు అంటే తిను. నేనెవరు చెప్పు, నేనెవరు చెప్పు, మమ్మీ ఎవరమ్మా, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. తర్వాత ఎలా ఉంటుందో అసలు అర్థం కావట్లేదు డెలివరీ అయ్యాక. ఏం అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్ అస్సలు. ఎందుకంటే ఇక్కడ చిన్న పాప లియాన్షు, చిన్న బాబు విక్కీ, నేను వాడిని అంటే నైట్ టైం రోజు అండ్ బాధపడతా ఎవరికి చెప్పలేము. ఎవరికైనా ఉంటది ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే నేను సూరత్ ప్రమోషన్ కి వెళ్ళినప్పుడు 1 డే 1 నైట్ నాకు పడుకోవడానికి కూడా నిద్ర రాలేదనమాట, పక్కన హెన్షిక లేదని చెప్పేసి. బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో తప్పదు. కొంతమంది అయితే అట్లా అట్లా వెళ్ళిపోతారు కదా, యూట్యూబర్స్ పోతారు. బట్ మాకైతే నిజంగా ఫ్రెండ్స్ అది అలవాటు లేదు. మెయిన్ గా పిల్లల్ని వదిలి వెళ్ళేదైతే అలవాటు. ఇప్పుడు కూడా నేను ఏం ఎంజాయ్ చేయడానికి అయితే రాలేదు, ఎటో తిరగడానికి అయితే రాలేదండి. జస్ట్ ఈ పని ఉండి మాత్రం వచ్చాను, అది కూడా వాడు వచ్చేస్తాడనేసి మాత్రం వచ్చాను అనమాట, ఇంకేం కాదు. సో ఇదనమాట అండి ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి. మీ అందరూ కూడా అర్థం చేసుకుంటారు అనుకున్నా. అండ్ దీనికి కూడా మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి, పండండి బిడ్డలు మన చేతిలోకి ఇవ్వాలనేసి అనుకుంటున్నాము. సో నెక్స్ట్ ఇంకా మేము అప్పుడప్పుడు అంటే వెంటనే రివీల్ చేయము, మెల్లమెల్లగా చేస్తూ ఉంటాము. మీ అందరు కూడా చూస్తూ ఉన్నాను. మా అమ్మ కూడా వచ్చేసింది. సో ఇదనమాట అండి లాస్ట్ బిఫోర్ అనమాట, తిను హాస్పిటల్కి వెళ్లే ముందు రోజు అనమాట అనమాట. రేపే ఇంకా వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. సో ఇదనమాట అండి అమ్మా ఫ్రెండ్స్, ఇంకా వీడియో అయితే ఇది. సో మీకు క్లారిటీ ఇద్దాము అనేసి అలాగ వీడియో అయితే చేసాం అనమాట. ఇందులో ఏం మాట్లాడాలని అనుకోకండి, అక్కడ ఫోన్ పడ్డం నేను మంచి కనిపిస్తానని తీసి నీ ముఖం దగ్గర పెట్టుకున్నాను. ఎదుగో సో ఇదన్నమాట అండి. ఓకే బాయ్ అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.
బాయ్ ఫ్రెండ్స్. నాకు వచ్చేసి ఇదేనండి, ఇందులో ఏమైనా రాంగ్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో నా ఫీలింగ్ అయితే మీతో అందరికి చెప్పాను, ఎందుకంటే బాబుని ఇంకా స్కూల్ కూడా పంపిస్తున్నాం కాబట్టి వాడు హ్యాపీగా స్కూల్ కూడా వెళ్తున్నాడండి అక్కడ. అండ్ నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను కదండి విశ్వనాథ్ గురూజీ నెంబరు, తప్పకుండా కాల్ చేయండి, ట్రస్టెడ్ అండి, 100% ట్రస్టెడ్ అనమాట. సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా గురుగారికి కాల్ చేయండి, మీకు డౌట్స్ ఉంటే నాకు మెయిల్కి మెసేజ్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో కూడా గురుగారిది నెంబర్ ఇస్తున్నాను. అండ్ ఇదేనండి ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి. అండ్ బాయ్ బాయ్.